శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో చెప్తోంది, స్వామి, ఈరోజు నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, కేవలము మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలను చెప్పగలరు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నారు, దేవి, నీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నను నిస్సంకోచంగా నన్ను అడుగు. నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను చెప్తాను. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అడుగుతోంది, ఏ పాపం చేసిన కారణంగా స్త్రీలకు ఈ మాసిక ధర్మము అనే పీడను అనుభవించవలసి వస్తోంది? నా రెండో ప్రశ్న ఏమిటి అంటే, రజస్వలలో ఉన్న స్త్రీలు ఏ పనులను చెయ్యకూడదు, ఏ పనులను చెయ్యడం వలన వారికి పాపం తగులుతుంది? అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు, దేవి, ఈరోజు నువ్వు మానవ కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను నువ్వు అడిగావు. నువ్వు అడిగిన ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానము దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుని కథ ద్వారా నీకు చెప్తాను. ఈ మహా అద్భుతమైన కథను వింటేనే చాలు, సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి. ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను ధ్యాసపెట్టి వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. అందువల్లనే లక్ష్మి, నువ్వు కూడా ఈ కథను ధ్యాసపెట్టి వినమని చెప్పేసరికి లక్ష్మీదేవి చెప్తోంది, స్వామి, మీరు కథను చెప్పడం ప్రారంభించండి, నేను కథని ధ్యాసపెట్టి వింటాను అని చెప్పింది. పూర్వకాలంలో మధ్య దేశంలో అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరంలో దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. దేవశర్మ సమస్త శాస్త్రాలను వేదాలను చదివాడు. దేవశర్మ చాలా గుణవంతుడు, ఎప్పుడూ కూడా దైవ ప్రార్థనలోనే ఉండేవాడు. సమస్త వర్ణాల వారు కూడా తనకి చాలా గౌరవ మర్యాదలను ఇచ్చేవారు. ఆయన ప్రతిరోజు కూడా యజ్ఞాలు, దాన ధర్మాలు, సంధ్యావందనములు, ఉపాసనలు చేస్తూ ఉండేవారు. దేవశర్మ పశువులు, పుత్రులు, బంధువులు, బాంధవ్యాలు, ధన సంపత్తులు అన్నీ కలిగిన సంపన్నుడు. దేవశర్మ భార్య తను కూడా చాలా గుణవంతురాలు, పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ. ఒకరోజు దేవశర్మ తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆ పూజ కోసం పిలిచాడు. నగరంలో ఉన్న జనాలు అందరినీ కూడా భోజనాలు చేయడానికి పిలిచాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే రోజున మొత్తం బ్రాహ్మణులు అందరూ కూడా అతని ఇంటికి వచ్చారు. దేవశర్మ బ్రాహ్మణులందరికీ కూడా విధి పూర్వకంగా పూజ చేశాడు. వారిని గౌరవించి సత్కారాలు చేశారు. ఆయన బ్రాహ్మణులు అందరినీ కూడా తన ఇంట్లో ఆసనాన్ని వేసి కూర్చోపెట్టి వాళ్ల అందరికీ కూడా పంచభక్ష పరమాణాలతో తయారు చేసిన భోజనాన్ని పెట్టాడు. ఆయన భోజనాలు పూర్తి అయిన తరువాత భగవంతుడికి నమస్కరించుకుని వచ్చిన వారి అందరికీ కూడా వస్త్రదానాన్ని కూడా చేశాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవశర్మ వాళ్ల బంధువులకి, ఇంకా ఆకలితో ఉన్నవారికి, తను పిలిచిన వారి అందరికీ కూడా భోజనాలను పెట్టాడు. తను అందరికీ కూడా భోజనాలను పెట్టి తన పూజనంతటినీ కూడా పూర్తి చేసుకుని తను ఇంటి గుమ్మంలోనికి అడుగు పెట్టాడు. తన గుమ్మంలోనికి అడుగు పెట్టేసరికి తన గుమ్మం ముందు ఒక కుక్క ఇంకా ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడు ఆ కుక్క ఎద్దు ఏం మాట్లాడుకుంటున్నాయో ఆ మాటలను అన్నింటినీ కూడా పూర్తిగా విన్నాడు. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కుక్క ఇంకా ఎద్దు దేవశర్మ తల్లిదండ్రులు. వారు పూర్వజన్మలో చేసిన పాపాలు కారణంగా ఈ జన్మలో కుక్క ఇంకా ఎద్దుగా జన్మించారు. అప్పుడు దేవశర్మ అనుకుంటున్నాడు, సాక్షాత్తు వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు. వీరు చేసిన కర్మల వలన ఈరోజు వీరు పశువులుగా జన్మించారు. కానీ వీరు ఏ పాపం చేసిన కారణంగా వీరు ఈ విధంగా పశువులులాగా జన్మించారు అని దేవశర్మ అనుకుంటూ ఉన్నాడు. వారిని ఉద్ధరించడానికి నేనేం చెయ్యాలి? ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణుడికి రాత్రంతా కూడా నిద్ర రాలేదు. తను రాత్రి అంతా కూడా భగవంతుణ్ణే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు,
నా తల్లిదండ్రులకు నేను ముక్తిని కలిగించాలి అంటే దానికి పరిహారాన్ని కేవలము వశిష్ఠ మహర్షి మాత్రమే తెలియచేయగలరు. తెల్లవారగానే దేవశర్మ స్నానాది కార్యక్రమములు ముగించుకుని వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళాడు. దేవశర్మ రాకను చూసి వశిష్ఠ మహర్షి అడుగుతున్నారు, ఏ కారణంగా ఈరోజు మీరు నా ఆశ్రమానికి వచ్చారు? అప్పుడు దేవశర్మ చెప్తున్నాడు, మీకు ప్రణామములు. మీ దర్శనం చేసుకున్నంత మాత్రాన నా జన్మ ధన్యమైనది. స్వామి, నేను ఈరోజు మీ దగ్గరకు ఒక ప్రశ్నను తీసుకుని వచ్చాను. దయచేసి మీరు నన్ను ఈ దుఃఖం నుండి బయటకు తీసుకుని రండి. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అప్పుడు వశిష్ఠ మహర్షుల వారు చెప్తున్నారు, నువ్వు ఏమీ బాధపడకు. నీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నింటినీ కూడా నాతో చెప్పు. నేను తప్పకుండా నీకు ఏదో ఒక సమాధానాన్ని చెప్తాను. అప్పుడు దేవశర్మ చెప్తున్నాడు, నేను నిన్న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాను. అనేక మంది బ్రాహ్మణులను పిలిచాను. ఆకలితో ఉన్నవారికి భోజనాలను పెట్టాను. విధి పూర్వకంగా భగవంతుడికి పూజను చేశాను. గుమ్మం దగ్గరికి ఒక ఎద్దు ఒక కుక్క వచ్చాయి. ఆ రెండు మా ద్వారం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు కుక్క ఎద్దుతో చెప్తోంది, స్వామి, ఈరోజు ఒక సంఘటన జరిగింది. మన కుమారుడి ఇంట్లో బ్రాహ్మణులు భోజనం కోసము పాలను ఉంచారు. ఒక పాము ఆ పాలకుండలో విషాన్ని వేసింది. అది చూసి నాకు చాలా బెంగగా ఉంది. అదే పాలతో భోజనాన్ని తయారు చేస్తారు. ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందుకనే నేను ఆ కుండలో ఉన్న పాలన్నింటినీ కూడా నేనే తాగేశాను. అప్పుడు కోడలి దృష్టి నాపై పడింది. కోడలు నన్ను కర్రతో చాలా కొట్టింది. దానితో నాకు శరీరంలో భాగాలు అన్నీ కూడా చాలా నొప్పుగా ఉన్నాయి. అందువలన నేను ఏమీ చెయ్యలేక అక్కడ నుండి వచ్చేశాను. నేను ఈ నొప్పులను భరించలేకపోతున్నాను అని కుక్క చెప్పేసరికి ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది. తను తన వృత్తాంతాన్ని చెప్తూ ఉంది, నేను పూర్వజన్మలో ఈ బ్రాహ్మణుడు తండ్రిని. ఈ బ్రాహ్మణుడు వచ్చిన అందరికీ కూడా భోజనాలను పెట్టి పంపించాడు. కానీ కనీసము నాకు గడ్డిని కూడా వెయ్యలేదు. అందువల్లనే నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఆ విధంగా నా తల్లిదండ్రులు కుక్క ఇంకా ఎద్దు రూపంలో నా గుమ్మంలో నుంచిన మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని నాకు చాలా బాధగా ఉంది. నాకు రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. నాకు ప్రతి క్షణము కూడా ఈ చింత నన్ను సతాయిస్తూనే ఉంది. నేను ఎప్పుడూ ఎటువంటి పాపాలను కూడా చెయ్యలేదు. ఎప్పుడూ కూడా ధర్మ కార్యాలనే చేశాను. నా తల్లిదండ్రులు ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుందో ఆ విషయాన్ని తెలుసుకోవాలని ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి మీరు మీ యోగ శక్తితో ఆ విషయాన్ని తెలుసుకుని నాకు చెప్పండి, ఏ కారణం వలన నా తల్లిదండ్రులకు అటువంటి దుర్దశ వచ్చింది? వారు ముక్తి పొందాలి అంటే నేను ఏ పనిని చెయ్యాలి? అప్పుడు వశిష్ఠుల వారు ధ్యానంలో కూర్చుని వారి తల్లిదండ్రుల యొక్క పాపకర్మలను చూస్తూ ఉన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో చాలా పెద్ద పాపాన్ని చేశారు. ఘోరమైన పాపాలను చేశారు. ఆ పాపాల కారణంగానే వారు ఈరోజు ఇటువంటి దుర్దశను అనుభవించవలసి వస్తోంది. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఆ కారణాన్ని నాకు విస్తారంగా చెప్పండి అని. వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, బ్రాహ్మణ దేవత, నువ్వు చాలా ధ్యాస పెట్టి విను. ఈ ఎద్దు రూపంలో ఉన్నది నీ తండ్రి. నీ తండ్రి కుండి అనే నగరంలో చాలా సర్వోత్తమైన బ్రాహ్మణుడు. ఆయన ఒకరోజు ఏకాదశి వ్రతాన్ని చేశారు. ఆయన ఆ రోజు భోజనాన్ని కూడా చేశారు. ఆ రోజు ఆయన ఎటువంటి దాన ధర్మాలను కూడా చెయ్యలేదు. ఆయన గుమ్మంలోనికి వచ్చిన ఆవులకు కూడా ఎప్పుడూ భోజనాన్ని పెట్టలేదు. తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు. నీ తండ్రి పూర్వజన్మలో మాసిక ధర్మంలో ఉండగా నీ తల్లితో కలిసి సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది. ఇప్పుడు నీ తల్లి గురించి చెప్తాను విను. నీ తల్లి రజస్వల సమయంలో భోజనాన్ని వండింది. మాసిక ధర్మంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది. తులసీమాతకు నీటిని సమర్పించింది. రజస్వల సమయంలో కూడా భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది. ఆ కారణంగానే ఆమెకు మహాపాపం తగిలింది. మాసిక ధర్మంలో ఉండగా స్త్రీ 3 రోజులకు అపవిత్రమవుతుంది. మాసిక ధర్మంలో స్త్రీలు పూజాది కార్యక్రమములు చెయ్యకూడదు. స్త్రీలు ఆ 3 రోజుల పాటు తమ తలని కూడా అంటుకోకూడదు.
అలా చేయడం వలన భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మాసిక ధర్మంలో ఉండగా మొక్కలను వృక్షాలను తాకకూడదు, రజస్వల స్త్రీలతో సంబంధాలను పెట్టుకోకూడదు. ఎవరైతే రజస్వల సమయంలో సంబంధాలను పెట్టుకుంటారో వారికి బ్రహ్మహత్య చేసినటువంటి పాపం అంటుకుంటుంది. రజస్వల వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది. రజస్వల స్త్రీల శరీరంలో 3 రోజుల పాటు బ్రహ్మహత్య పాపం నివాసం ఉంటుంది. ఆ బ్రహ్మహత్య పాపం ఎలా నివాసం ఉంటుందో కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. 4వ రోజే తన స్నానం చేసి పవిత్రమవుతుంది. 4వ రోజు స్నానం చేసిన తరువాతే రజస్వల స్త్రీ తన భర్త యొక్క ముఖాన్ని చూడాలి. వేరే ఏ పురుషుల మొహాన్ని కూడా చూడకూడదు. భర్త సమీపంలో లేకపోయినట్లయితే సూర్య భగవాను దర్శనం చేసుకోవాలి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఈ పాపాల కారణంగానే నీ తండ్రికి ఎద్దు జన్మ, నీ తల్లికి కుక్క జన్మ లభించాయి. ఈ రోజు మీరు నా తల్లిదండ్రుల ముక్తి కోసము ఒక పరిహారాన్ని చెప్పండి. వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఏదైనా ఒక అమావాస్య రోజున నీ తల్లిదండ్రుల కోసము శ్రాద్ధ తర్పణములు చెయ్యి, దానాలు ధర్మాలు చెయ్యి, ఆవుకి సేవ చెయ్యి, గోమాతకి భోజనాన్ని పెట్టు, నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించు. బ్రాహ్మణుడు ఆ విధంగానే చేస్తాడు. తన తల్లిదండ్రులకు సమస్తమైన పాపాల నుండి కూడా ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్తూ ఉన్నారు, నేను నీకు రజస్వల స్త్రీలు ఎటువంటి పనులను చెయ్యకూడదు అనే విషయంలో స్పష్టమైన సమాధానాన్ని చెప్పాను. ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఏ కారణాల వలన స్త్రీలు ఈ మాసిక ధర్మము అనే పీడను అనుభవిస్తూ ఉన్నారో చెప్తాను. సత్యయుగంలో కాలకేయుడు అనే పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ దానవుడు అయిన కారణంగా తన స్వభావము చాలా ఉగ్రంగా ఉండేది. ఎప్పుడూ కూడా యుద్ధం చేయడం కోసము సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు రాక్షసులు అందరూ కలిసి స్వర్గలోకానికి వెళ్లారు. వారి దగ్గర చాలా భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. అందువలన దేవతలు వారిని ఎదిరించలేకపోయారు. దేవతలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసులను ఓడించడం కోసము ఉపాయాన్ని చెబుతూ ఇంద్రుడితో చెప్తున్నాడు, నువ్వు ఈ క్షణమే మహర్షి దదీచి దగ్గరకు వెళ్ళు. ఆయన శరీరం యొక్క ఎముకలతో నీకు కొన్ని అస్త్రాలను ఇస్తారు. నువ్వు ఆ అస్త్రాలను ఉపయోగించి ఆ రాక్షసులను సంహరించవచ్చు. మొత్తము దేవతలు అందరూ కూడా దదీచి ఆశ్రమానికి వెళతారు. ఆయనను అస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేస్తారు. ప్రపంచం యొక్క కళ్యాణం కోసము మహర్షి దదీచి ఆయన శరీరం నుండి ఎముకలు తీసి అస్త్రాలను తయారు చేస్తాడు. ఆ అస్త్రాలలో వజ్ర అనే అస్త్రం ఒకటి ఉంది. ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధారణం చేస్తాడు. మొత్తము దేవతలు అందరూ కలిసి ఆ రాక్షసులతో యుద్ధాన్ని చేయడానికి వెళతారు. దేవతలు ఇంకా రాక్షసులకు మధ్యలో చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. మొత్తము దేవతలు అందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు అగ్నివేడుతో అసురుల అందరినీ కూడా దగ్ధం చేస్తూ ఉన్నాడు. అగ్ని ప్రభావం వలన రాక్షసుల యొక్క అంగము కూడా కాలిపోతూ ఉన్నాయి. వరుణదేవుడు అత్యధికమైన వర్షాలను కురిపించి ఆ వర్షపు నీటిలో రాక్షసులు మునిగిపోయే విధంగా చేస్తూ ఉన్నారు. చాలా రోజుల పాటు ఈ విధంగా అసురులు ఇంకా దేవతల మధ్యలో యుద్ధం జరిగింది. ఇంకా దేవతల రాజు ఇంద్రుడు, వృత్తాసురుడు ఇద్దరూ కూడా ఎదురెదురుగా వచ్చారు. ఇద్దరికీ మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు ఇంద్రుడు తన దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని ఉపయోగించి రాక్షసుణ్ణి చంపేశాడు. ఆ రాక్షసుడు ప్రాణం పోగానే ఆయన శరీరం నుండి బ్రహ్మహత్య బయటకు వచ్చింది. ఆ బ్రహ్మహత్యాపాతకము ఇంద్రుడు వెనకాలే పరిగెట్టి ఆ బ్రహ్మహత్యాపాతకము ఇంద్రుడి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. దాని వలన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఇంద్రుడు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళతాడు. ఆయనను ఈ బ్రహ్మహత్యాపాతకం నుండి నేను ఏ విధంగా బయటపడాలి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మహత్యను ఆయన శరీరం నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మహత్య ఇంద్రుడి శరీరం నుండి బయటకు వచ్చి
బ్రహ్మదేవుడితో చెప్తోంది, నేను ఇప్పటి వరకు వృత్తాసురుని శరీరంలోనే నివసిస్తూ ఉన్నాను. ఎందుకంటే తను చాలా బ్రహ్మహత్యా పాతకాలను చేశాడు. ఇంద్రుడు రాక్షసుడిని చంపేశాడు, అందువలన నేను ఇంద్రుడి శరీరంలో నివసిస్తూ ఉన్నాను. మీరు నాకు ఒక మంచి స్థానాన్ని చూపించండి అని అడిగింది. ఎక్కడ నేను ఉండాలి? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బ్రహ్మహత్య, నేను నీకు మంచి స్థానాన్ని చూపిస్తాను. నిన్ను నాలుగు భాగాలుగా చేస్తూ ఉన్నాను. నీ నాలుగో భాగము అగ్నిలో ఉంటుంది. ఎవరైతే మనుషులు అగ్నికి ఆహుతిని ఇవ్వకుండా ఉంటారో నువ్వు వారి శరీరంలోనికి ప్రవేశించు. నీ రెండో భాగము జలంలో ఉంటుంది. ఎవరైతే జలంలో ఉమ్ముతారో, మలమూత్ర విసర్జనలు చేస్తారో నువ్వు వారి శరీరంలో ప్రవేశించు. నీ శరీరంలోని మూడో భాగము వృక్షాలలో ఉంటుంది. ఎవరైతే మనుషులు ఏ కారణము లేకుండా వృక్షాలను నరుకుతారో వారికి కూడా ఈ బ్రహ్మహత్యా పాపం తగులుతుంది. బ్రహ్మదేవుడు అప్సరసలను పిలిచాడు. వాళ్లతో చెప్తున్నాడు, ఈ బ్రహ్మహత్యా పాతకంలో ఒక భాగాన్ని మీరు తీసుకోండి. అప్పుడు అప్సరసలు చెప్తున్నారు, మీరు ఆజ్ఞాపించినట్లయితే మేము ఈ బ్రహ్మహత్యను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు కూడా దీని నుండి ముక్తి పొందడానికి ఒక ఉపాయాన్ని చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఎవరైతే పురుషులు రజస్వల స్త్రీలతో సంబంధాలను పెట్టుకుంటారో వారి లోపలికి ఈ బ్రహ్మహత్య ప్రవేశిస్తుంది. ఆ విధంగా బ్రహ్మహత్య యొక్క నాలుగు భాగాలు, ఒకటి అగ్నిలోను, ఒకటి జలంలోను, మూడో భాగం వృక్షాలలోను, నాలుగో భాగాన్ని అప్సరసల్లోను ప్రవేశించింది. ఈ బ్రహ్మహత్యా పాపం కారణంగానే స్త్రీలకు ఈ రజస్వల అన్నది వస్తుంది. స్త్రీలకు ఈ మాసిక ధర్మము అనేది వస్తుంది. ఎవరైతే పురుషులు మాసిక ధర్మంలో స్త్రీలను తాకుతారో, అంటే వారితో సంబంధాలను పెట్టుకుంటారో, వారికి బ్రహ్మహత్యా పాపం తగులుతుంది. శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు, లక్ష్మి, ఆ విధంగా నేను నీకు రజస్వల రావడానికి వెనుక ఉన్న కదా, దానితో పాటు రజస్వల స్త్రీలు ఎటువంటి పనులను చెయ్యకూడదు మొత్తం విషయాలు అన్నింటినీ కూడా చెప్పాను. లక్ష్మీదేవి చెప్తోంది, ఈరోజు మీరు నాకు చాలా మహత్వపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చారు. నేను కూడా మీకు మాట ఇస్తున్నాను. ఎవరైతే స్త్రీలు మాసిక ధర్మంలో పూజలు చేస్తారో, భర్తతో సంబంధాలను పెట్టుకుంటారో, వారి ఇంటికి నేను ఎప్పుడూ కూడా ప్రవేశించను. ఆ విధంగా మాసిక ధర్మంలో ఉన్న స్త్రీలు ఈ పనులను చెయ్యకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.